నిజామాబాద్ జిల్లా నవ్వుపేట మండలం కేంద్రంలోని దొంగలు రెచ్చిపోయారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ మీర్ శనివారం బంధువులకు ఆరోగ్యం బాగలేదని కుటుంబ సమేతంగా నందిపేట వెళ్లాడు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్న 4 లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ స్థలాన్ని పరిశీలించి క్లోజ్ టీం ద్వారా వివరాలు సేకరించి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. పోయినాం సార్, ఇంట్లో ఏమో రాత్రి శనివారం ఆదివారం అయిందో 2 నైట్లో మా ఇంట్లో బీరువాల పైసలు ఉంటాయి సార్, అది తీసుకొచ్చి అప్పు ఉండే సార్, అది లోన్ కట్టేది ఉండే సార్, 4 లక్షలు దాంట్లో అట్టాగా ఉండే సార్, నెట్ అమౌంట్ అది బీరువాలోకి వెళ్ళి మొత్తం దొంగతనం అయింది సార్. వచ్చిందా వచ్చి పొద్దున చూసేదా సార్, ఏం లేదు సార్, మొత్తం పలగొట్టింది బీరు, దాంట్లో మొత్తం డబ్బులు లేవు సార్, డబ్బులు ఉంటే 4000 ఒక 4000 ఇంకొక కవర్లో 4000 మొత్తం 2 లక్షల చీర ఒక కవర్లో ఉంటే ఇంకొక కవర్లో 2 లక్షల చీర ఉంటాయి, మొత్తం 4 లక్షల చీర ఉంటాయి సార్. మేము మొత్తం 2 కవర్లు ఎత్తుకుపోయినాం సార్. సరికి మేము ఇక్కడి నుంచి దందిపేటకు పోయినాం సార్. ఇంట్లో ఏమో రాత్రి శనివారం ఆదివారం అయిందో 2 నైట్లో మా ఇంట్లో బీరు వాళ్ళ పైసలు ఉంటాయి సార్, అది తీసుకొచ్చి అప్పు ఉండే సార్, అది లోన్ కట్టేది ఉండే సార్, 4 లక్షలు దాంట్లో అట్టాగా ఉండే సార్, నెట్ అమౌంట్ అది బీరులోకి వెళ్ళి మొత్తం దొంగతనం అయింది సార్. వచ్చిందా వచ్చి పొద్దున చూసేదామా సార్, ఏం లేదు సార్, మొత్తం పలగొట్టింది బీరు, దాంట్లో మొత్తం డబ్బులు లేవు సార్, డబ్బులు ఉంటే 4000 ఒక 4000 ఇంకొక కవర్లో 4000 మొత్తం 2 లక్షల చీర ఒక కవర్లో ఉంటే ఇంకొక కవర్లో 2 లక్షల చీర ఉంటాయి, మొత్తం 4 లక్షల చీర ఉంటాయి సార్. మేము మొత్తం 2 కవర్లు ఎత్తుకుపోయినాం సార్. సరికి మేము ఇక్కడి నుంచి దందిపేటకు పోయినాం సార్. ఇంట్లో ఏమో రాత్రి శనివారం ఆదివారం అయిందో 2 నైట్లో మా ఇంట్లో బీరు వాళ్ళ పైసలు ఉంటాయి సార్, అది